విశాఖ జిల్లాలోని అతిపెద్ద వ్యవసాయ సహకార పరపతి సంఘంగా పేరొందిన సబ్బవరం శ్రీ దుర్గాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా కాపశెట్టి శేషుబాబును నియమించినట్లు పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు ప్రకటించారు. నేడు పైడివాడ అగ్రహారం ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈఎస్ఈఎస్ చైర్మన్ గా మోపాడ అప్పారావు పదవీకాలం ముగియడం త్వరగా సబ్బవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల సిఫార్సు మేరకు కాపశెట్టి శేషుబాబును పీఎస్ఈఎస్ చైర్మన్ పదవికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సహకార శాఖ నుంచి జీవో కూడా విడుదలైంది అన్నారు. త్వరలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బీసెట్టి సత్యవతి గారి ఆధ్వర్యంలో శేషుబాబు పదవీ ప్రమాణ స్వీకారం ఉంటుందని ఎమ్మెల్యే అదీప్రాజు ప్రకటించారు. ఇందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం పీఎస్ఈఎస్ చైర్మన్ గా మరి గత రెండున్నర సంవత్సరాలుగా సీనియర్ నాయకులు మోపాడ అప్పారావు గారు పీఎస్ఈఎస్ చైర్మన్ గా అనేకమైనటువంటి సేవలు అందించి దాన్ని బలోపేతానికి అన్ని విధాలుగా కృషి చేశారు. మరి ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత మరి ఇవాళ మాజీ ఆర్ఈసీఎస్ వైస్ చైర్మన్ సోదరులు కాపశెట్టి శేషుబాబు గారికి మరి ఆ పీఎస్ఈఎస్ చైర్మన్ పదవి ఇవ్వాలి అని చెప్పి మండలంలో ఉన్నటువంటి పెద్దలందరి సలహాల మేరకు మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జీవో కూడా ఇప్పటికే రావడం జరిగింది. రేపు మరి అఫీషియల్గా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ సత్యవతమ్మ గారి సమక్షంలో మరి అఫీషియల్గా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. దానికి కూడా మీ అందరినీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా హే గైస్, డూ యూ లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.